ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. గేమ్ చేంజర్ రిలీజ్ అయితే మా పరిస్థితి ఏంటి అని వర్రీ అవుతున్న చిన్న హీరోలు ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. క్రిస్మస్ కే వస్తారంటూ ఫస్ట్ నుంచి చెబుతున్న గేమ్ చేంజర్ ఇప్పుడు అదే డేట్ ని ఫిక్స్ చేసుకోవడంతో నాగ చైతన్య నితిన్ సినిమాలు సేఫ్ అయినట్టేనా? గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ మీద కన్ఫర్మేషన్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు డిసెంబర్ 20నే సినిమా రిలీజ్ అంటూ వస్తున్న వార్తలకు లేటెస్ట్ గా వచ్చిన లీక్ చెక్ పెట్టేసింది. డిసెంబర్ 20 కాదు, ఫస్ట్ నుంచి దిల్ రాజు చెబుతున్నట్లు క్రిస్మస్ కే బరిలోకి దిగుతున్నాడు గేమ్ చేంజర్. డిసెంబర్ 25న గేమ్ చేంజర్ రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. 20 కాదు, డిసెంబర్ 25న గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది ని తెలియడంతో నాగ చైతన్య నితిన్ ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు. పెద్ద సినిమా బరిలో ఉన్నప్పుడు చిన్న సినిమాలు దరిదాపుల్లోకి రావడం కూడా కష్టమే. అలాంటిది చరణ్ థియేటర్లకు వస్తున్నప్పుడు నాగ చైతన్య నితిన్ కూడా నిలవటం కష్టమే. నిజానికి డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యేలా ఉంటే నాగ చైతన్య నితిన్ సినిమాలు పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు అవసరం లేదని తెలుస్తోంది. గేమ్ చేంజర్ కంటే ముందే నాగ చైతన్య తండేల్ నితిన్ రాబిన్హుడ్ సినిమాలు రిలీజ్ డేట్ డిసెంబర్ 20 అని అనౌన్స్ చేశారు. అయితే గేమ్ చేంజర్ కూడా 20నే రిలీజ్ అవుతోందన్న న్యూస్ తో తండేల్ రాబిన్హుడ్ పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందే అనుకున్నారంతా. కానీ క్రిస్మస్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో మా సినిమాలు సేఫ్ అనుకున్నారు నాగ చైతన్య నితిన్ ఫ్యాన్స్. ఫస్ట్ 5 డేస్ లో సినిమాకి టాక్ వచ్చిందా, ఇక కలెక్షన్ లో ఆగే ఛాన్స్ లేదంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నాగ చైతన్య నితిన్. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ మూవీని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు గీతా ఆర్ట్స్. మరోవైపు నితిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుములా డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రాబిన్హుడ్ తెరకెక్కుతోంది. మరి ఈ ఆఫ్ ద రికార్డ్ న్యూస్ తో అనౌన్స్ చేసేది ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.